కన్ను చూపులతో తరుణ్ భాస్కర్ మళ్ళీ ఆ టైము ఆ ఎరా తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. అంత బాగా ఉన్నాయి సినిమాలు. సో మళ్ళీ అటువంటి మంచి సినిమాలు చూసే అవకాశం కలిగించాడని తరుణ్ భాస్కర్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ హిమ్. నేను ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడిపోయా. ఒక అమ్మాయి సైరాత్లో చేసిన హీరోయిన్, రెండో అమ్మాయి పెళ్లి చూపుల్లో చేసిన హీరోయిన్. యాక్చువల్గా పెళ్లి చూపులు ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయట ఒక అమ్మాయి నన్ను హలో సార్ అంది. ఎవరు ఈ అమ్మాయి నన్ను బలకరిస్తుంది అనుకున్నా. ఉండండి సార్, వినండి, మొత్తం విన్నాక చెప్పండి, మొత్తం స్టోరీ అయిపోయినాక చెప్పండి అది. అయితే ఆ అమ్మాయి చూస్తానికి నాకు నచ్చల, చాలా చండాలంగా ఉందనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా చూసినాక, సినిమా మొదలెట్టినప్పుడు ఫస్ట్ సీన్లో అమ్మాయి పెద్ద నాకు నచ్చలేదు, బట్ బై ద టైమ్ సినిమా అయిపోయేటప్పటికీ ఐ ఫెల్ ఇన్ లవ్ అవుతారు. అంటే అంత అద్భుతంగా చేసింది. అలనాడులో సావిత్రి ఆ రోజుల్లో చేసిన రోజుల్లో బాగున్నా బాగోపో బాగుంటాం అందం కాదు, కావాల్సింది పెర్ఫార్మెన్స్ కావాలి, బాడీ లాంగ్వేజ్ కావాలా, వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవాలా, అక్కడ రీతిని చూడాలా మనం, ఆ పర్టికులర్ క్యారెక్టర్ని చూసాం. సో ఆ అమ్మాయి నాకు తెలిసి తెలుగు సినిమాల్లో ఆ రోజుల్లో సావిత్రి గారు వాళ్ళు అంత అయిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఈ అమ్మాయి చేసిందని ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ క్యారెక్టర్ని లో చేసిన అమ్మాయిని కాదు సార్, మీరు కంగారు పడద్దు. సైరాత్లో కూడా ఆ అమ్మాయి అలాగే చేసింది సార్. సైరాత్లో అమ్మాయి అసలు వీళ్ళిద్దరూ అందగత్తెలు కాదు, బట్ సినిమా అయిపోయేటప్పటికి వాళ్ళని మొత్తం భారతదేశం అంతా ప్రేమించే లెవెల్కి వెళ్ళిపోయారు. సో అలాంటి ఆర్టిస్టులు మనకు కావాలి. చాలా రోజుల తర్వాత వచ్చారు, ఇలా మంచి సినిమా తీసి ధైర్యంగా రిలీజ్ చేసి ఆ తర్వాత హిట్ అయితే ఆటోమేటిక్, మనం బిచ్చగాడు చూసాం, పిచ్చి పిచ్చిగా ఆడేస్తాను అది, ఇంకా ఆడతాను, డెబ్బయో రోజు ఇంకా ఫుల్సిపోతాను. సో అలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి టెక్నీషియన్స్ రావాలి, తెలుగు సినిమాకి మంచి రోజులు రావాలి, వచ్చినాయి, వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్కి అతి దగ్గరగా ఉన్న సినిమా ఇది నిజంగా. ఆ హీరో క్యారెక్టర్ అంటే క్యారెక్టర్స్ నిజంగా చూస్తాం ఆ కుర్రాన్ని, వాడికి ఏ పని చేయాలని ఉండదు, తండ్రి ఒకటి చదివిస్తాడు, వీడి మైండ్లో ఒకటి ఉంటుంది.